డ్రగ్స్ మాఫియా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి తమ వాదనలు వినిపిస్తున్నారు అయితే పక్కా ఆధారాలతో అధికారులు కొంతమందికి ఇప్పటికే నోటీసులు అందజేశారు కొంతమంది సినీ ప్రముఖులు తమకు నోటీసులు అందాయని చెబుతుంటే కొంతమంది మాత్రం మాకు ఎలాంటి నోటీసులు అందకుండా మా పేర్లను బదనామ చేస్తున్నారంటూ మీడియా ముందుకు తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు సినీ పరిశ్రమకు చెందిన ఇరవై మందికి పైగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు అయితే ఇప్పటికీ పన్నెండు మందికి నోటీసులు అందజేసినట్లు అధికారులు తెలియజేశారు మరో రెండో జాబితా కింద మరో ఏడుగురికి నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు ఇప్పటికే తెలియజేశారు అయితే తమకు ఎలాంటి నోటీసులు అందకున్నా తమ పేర్లు మీడియాలో రావడంపై కొంతమంది సినీ ప్రముఖులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అయితే మీడియాపై ఒంటిగాలిపై లేస్తున్నారు ఇందులో భాగంగానే ముమ్మైద్ ఖాన్పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి అయితే తనకి ఎలాంటి సంబంధం లేకుండా తనను డ్రగ్స్ వ్యవహారంలో లాగడం సరైంది కాదని ముమైద్ ఖాన్ తన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని ఇప్పుడు కూడా తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఈ డ్రగ్స్ వ్యవహారంలో తన లాగుతున్నారని ఆమె పేర్కొన్నారు ఇదే తరహాలో ఇదే తరహాలో ప్రముఖ గాయని గీతామాదిరి భర్త నందు కూడా తన ఆవేదనను వెలుబుచ్చారు తనకు ఎలాంటి సంబంధం లేకుండా గతంలో కూడా తనను ఈ డ్రగ్స్ వ్యవహారాల్లో సంబంధం ఉన్నట్లు తీవ్రమైన ప్రచారం చేశారని దానివల్ల తన కెరీర్కి చాలా నష్టం జరిగిందని తన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా తనకు ఎలాంటి సంబంధం లేకుండా తనకు ఆల్రెడీ నోటీసులు అందాయని డ్రగ్స్ వ్యవహారాల్లో తనకు సంబంధాలు ఉన్నాయని మీడియాలో ప్రచారం జరుగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్ వ్యవహారాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని డ్రగ్స్ అంటే నేను ఆమడ దూరంలో ఉంటానని తన ఆవేదనను వెలుపుచ్చారు అయితే ఇలా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం లేకుండా తనపై నిందలు వేయడం వల్ల తన కెరీర్కి చాలా నష్టం జరుగుతుందని తన ఆవేదన వ్యక్తం చేశారు అయితే డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారంలో అధికారులు ఇరవై మందికి పైగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం ఇందులో భాగంగా ఇప్పటికీ పన్నెండు మందికి నోటీసులు అందజేయగా అందులో కొంతమంది మాత్రమే ఆ నోటీసులను రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే కొంతమంది మాత్రం తమకు నోటీసులు అందాయని అవి నోటీసులు ఎందుకు ఇచ్చారనే విషయంలో తమకు క్లారిటీ లేదని మీడియా ముందుకు వచ్చి తమ వాదన తెలియజేశారు అయితే నోటీసులు అందని వారు కొంతమంది పేర్లు మీడియాలో రావడంతో కంగు తిని మీడియా ముందుకొచ్చి తమకు నోటీసులు అందకున్నా తమ పేర్లను ఎందుకు మీడియాలో వేస్తున్నారని తమ ఆగ్రహాన్ని వెల్లగెక్కారు అయితే రెండో జాబితా కింద మరో ఏడుగురికి ఈ నోటీసులు అందజేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఈ ఏడుగురిలో ఇప్పుడు తమ పేర్లు లేకున్నా తమను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారని చెప్తున్న వారి పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది అయితే ఈ కేసును నీరుగార్చేందుకు కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం ప్రభుత్వానికి చెందిన కొంతమంది పెద్దలతో ఈ వ్యవహారాన్ని కరాఖండిగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది ఈ కేసు ఇలాగే కొనసాగితే సినీ పరిశ్రమ గౌరవం దెబ్బతింటుందని దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని వారు సలహా ఇస్తున్నట్లు సమాచారం దీంతో కొంతమంది నాయకులు ఈ వ్యవహారాన్ని కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం దీంతో ఈ కేసును నీరుగార్చే దిశలో ప్రభుత్వం కూడా సమాయత్తంగా ఉన్నట్లు సమాచారం ఇందులో భాగంగానే ఈ కేసును సీరియస్గా డీల్ చేస్తున్న సెలవులో వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించినట్లు అనధికారిక సమాచారం అయితే దీన్ని బలం చేకూరుస్తూ సోమవారం నుంచి తనను సెలవులో వెళ్తున్నట్లు ఈ సంబంధిత అధికారి ప్రకటించడం ఇక్కడ గమనార్హం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి